ఫ్రెండ్స్ హౌ ఆర్ యు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ కౌసర్ ఛానల్ని ఇక్కడ ఏమంటే మేము పాత ఇంటి కాడ మేము ఉంటిమి అక్కడ వినాయకుడిని ప్రతి సంవత్సరం కూర్చోబెడతారు పిల్లలు పాతిండ్లు కొత్త ఇంటి కాడికి వచ్చినాక పాతింటి కాడికి ఎప్పుడు పోలేదు ఈ సంవత్సరము పాతింటి కాడికి పోదాము ఎట్లాంటి నాయకుడిని కూర్చోబెట్టారో చూద్దామని అంటే వెళ్ళాము ఇది బయమాషిట్లో బయటిపేట అన్నమాట ఇది ఏది చూసినా చూడకపోయినా మా పిల్లలు ఈ వినాయకుడిని చూడాలన్నారు సో అందుకోసమే ఈ వినాయకుడి కాడికి వచ్చాము ఇది ఫస్ట్ వినాయకుడు ఇది సెకండ్ ఇక్కడ సో సెకండ్ వన్ సో ఇది సెకండ్ వన్ ఇది అయితే సెకండ్ వన్ ఇది అయితే ఇంకా బాగుంది కదా पिकॉक्स भी है बाजू पाई की बैठ रहा पाई नहीं मसूम ఇది నంద్యాల సిపి కాంప్లెక్స్ లో కూర్చోబెట్టిన వినాయకుడు సిపి కాంప్లెక్స్ నంద్యాలలో ఫేమస్ అండి ఇది రోజా కుంటలో ఉందండి सेवेंथ वन नक्कल है गुस्ता है टेन मिनट टेन सेकेंड बाजी बाजी एक बार फोटो काटेंगे ये शिवड भी है छोटा है बड़ा खाली वो एंट्री के अंदर गए तो लो बस लो वो जी दिखता है नहीं दिखता है दीदी हाँ दिखता है क्यूट है क्या लगी है हम भी खोड़ो खोड़ो हाँ खड़ा खड़ा खोड़ो उधर ही घंटल भी लगी बा पन के उसमें वो नहीं
दिखता नहीं है लो सामने। हाँ ने पढ़ता ही लगती क्या नहीं तो जर्नी या ये खड़ा का क्या क्या अच्छा ఇవన్నీ మన నంద్యాల జిల్లా నంద్యాల టౌన్లోనండి మెయిన్ మెయిన్ ఇవన్నీ వినాయకుల్లో చూపెడుతున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ రావడం లేదండి లైక్ కొట్టండి లాస్ట్ మా కాలనీలో కూర్చోబెట్టిన వినాయకుడు అండి మా కాలనీలోకి వచ్చేసాము మా కాలనీలో వినాయకుడు ఈ సంవత్సరము 16,000 లడ్డు వేలంలో పోయిందండి ఇంకో వీడియోలో నిమజ్జనం మా కాలనీలో నిమజ్జనం చేసిన వినాయకుడిని చూపెడతాము జస్ట్ కూర్చోబెట్టినప్పుడు తీసిన వీడియోనండి వినాయకులను నిమజ్జనం వినాయకులను కూడా చూపెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి